వంద కోట్ల బడ్జెట్తో రాబోతున్న విజయ్ దేవరకొండ లియో మూవీ ట్రైలర్ డేట్ ఫిక్స్ అయిపోయింది రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ టైగర్ నాగేశ్వరరా మూవీ గురించి ఒక హైలైట్ మ్యాటర్ లీక్ చేశారు హెలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బిఎస్టీ మూవీస్ ఛానల్ అస్సలు లేట్ చేయకుండా ఈ అప్డేట్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం చలో ఫస్ట్ విజయ్ దేవరకొండ గారు అప్కమింగ్ ప్యాన్ ఇండియన్ మూవీ అయిన వీడి టువెల్ గురించి మాట్లాడుకుందాం వీడీ టువెల్ లో మనకి హీరోగా విజయ్ దేవరకొండ యాక్ట్ చేస్తున్నారు అండ్ హీరోయిన్గా వచ్చేసి ఫస్ట్ శ్రీ అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల శ్రీ లీల ఈ ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అయిపోయింది ఇప్పుడైతే దీనికి మన రష్మిక మందానని కాంటాక్ట్ చేస్తున్నారంట ఆల్మోస్ట్ ఆమె కూడా ఓకే చెప్పిందంట సో మనకి విజయ్ దెవరకొండ అండ్ రష్మిక థర్డ్ టైం పేరు అవ్వబోతున్నారు మన గీత గోవిందం కామ్రేడ్ డియర్ కామ్రేడ్ తర్వాత మళ్ళీ పేరుగా రాబోతున్నారు ఈ మూవీలో సో ఈ మూవీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఈ మూవీని డైరెక్ట్ చేస్తే డైరెక్టర్ గురించి ఈ మూవీని డైరెక్ట్ చేసే డైరెక్టర్ వచ్చేసి మన గౌతమ్ తిన్నూరి ఈయన ప్రీవియస్ వర్క్స్ వచ్చేసి మన జెర్సీ మూవీ అండ్ మళ్ళీ మొదలైంది జెర్సీ మూవీ ఎంత క్లాసిక్గా ఉంటుందో మీ అందరికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో అలాంటి ఒక మంచి ఎమోషనల్ డ్రామా అని అంటే టువెల్ కూడా సో ఇది వచ్చేసి గ్యాంగ్స్టర్ డ్రామా ప్లస్ ఎమోషనల్గా ఉండబోతుంది దీని బడ్జెట్ వచ్చేసి వంద కోట్లకు పైగానే ఎస్టిమేట్ చేస్తున్నారంట సో చూద్దాం ఇది ఎంత గ్రాండ్ విజువల్స్తో ఉండబోతుంది అండ్ స్టోరీ ఎంత గ్రిప్పింగ్గా ఉండబోతుందో నేను బాగా విజేస్తున్నాను ఈ మూవీ గురించి అండ్ ఈ మూవీతో గట్టి కమ్బ్యాక్ ఇద్దామని కోరుకుందాం మన విజయ్ దేవరకొన అండ్ మన తలపతి విజయ్ అప్కమింగ్ ప్యాన్ ఇండియన్ మూవీ అయిన లియో ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్ అయింది ఇప్పటికే ట్రైలర్ గురించి చాలా న్యూస్లు వచ్చాయి అక్టోబర్ థర్డ్ కానీ అక్టోబర్ సెకండ్ కానీ అయితే మూవీ టీం నుంచి అఫీషియల్గా ఒక పోస్టర్ వచ్చింది ఆ పోస్టర్ కత్తి పట్టుకున్నాడు ఆయన ముందు ఒక తోడు అంటే ఉల్ఫ్ నిలబడి ఉంది దాంతో ఒక ఫైట్ ఉండబోతుందంట సో ఆ పోస్టర్లోనే మనకు ట్రైలర్ వచ్చేసి అక్టోబర్ ఫిఫ్త్కి రిలీజ్ అవుతుందని అఫీషియల్గా అయితే ఒక న్యూస్ వచ్చింది సో చూద్దాం అక్టోబర్ ఫిఫ్త్కి ఏ టైంకి రాబోతుంది అండ్ ఇంకా క్లారిటీ రాలేదు కానీ అక్టోబర్ ఫిఫ్త్కి అయితే ట్రైలర్ పక్కా రాబోతుంది ప్యాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజెస్లో సో ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అండ్ తలపతి విజయ్ని ఎలా చూపెట్టబోతున్నారు లోకేష్ మామ ఇది ఎల్సి కనెక్షన్ ఉందా లేదా అనేది మనకు ట్రైలర్ వచ్చాక కన్ఫామ్ తెలుస్తుంది ఆ ట్రైలర్ వచ్చాక ఒక లాంగ్ వీడియో కూడా చేస్తా ఆ ట్రైలర్ హిడెన్ డీటెయిల్స్ దానికి ఎల్సీ కనెక్షన్ ఉందా లేదా అనేది కూడా క్లియర్గా చూస్తుందాం ట్రైలర్ వచ్చాక ట్రైలర్ మీద మాత్రం హోప్స్ మాత్రం స్కై హైలో ఉన్నాయి ఇండియా వైడ్గా మంచి హైప్ ఉంది మూవీకి అండ్ నెక్స్ట్ మనం అప్డేట్ మాట్లాడుకోవాల్సింది వచ్చేసి మన టైగర్ నాగేశ్వరరావు మూవీ గురించి ఇప్పటికే టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ కూడా వచ్చింది మనకి థర్డ్కి అంటే మన అక్టోబర్ థర్డ్కి ట్రైలర్ వచ్చింది ట్రైలర్ కూడా చాలా బాగుంది ఆ బీజిఎం అండ్ ట్రైన్ సీక్వెన్స్ మాత్రం హైలైట్గా ఉన్నాయి ట్రైలర్లో సో ట్రైలర్ వచ్చింది ఈ మూవీకి హైప్ కూడా బాగానే ఉంది ఇండియా వైడ్గా అండ్ ఇప్పుడు ఈ మూవీకి పనిచేసిన ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారు కూడా ఒక గ్రేట్ న్యూస్ అయితే చెప్పారు ఈ మూవీ మన రవితేజ అన్న కెరియర్లోనే ద బెస్ట్ మూవీగా మారబోతుందంట సో మనకి ఇప్పటివరకు రవితేజ అన్న కెరియర్లో బెస్ట్ మూవీ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది మన విక్రమార్కుడు మూవీ రాజమౌళి గారు విక్రమార్కుడు మూవీ తర్వాత కూడా చాలాసార్లు చెప్పారు చాలా ఇంటర్వ్యూస్లో ఆయన డైరెక్టర్షన్ డామినేట్ చేసిన యాక్టర్ అంటే మన రవితేజ గారే సో అలాంటి విక్రమార్కుడు మూవీని కూడా డామినేట్ చేసే మూవీ ఈ టైగర్ నాగేశ్వరరావులా ఉండబోతుందంట ఇది నేను చెప్తున్న విషయం కాదు మన ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గారే చెప్పారు ఈ మూవీ మన అన్న కెరియర్లోనే ద బెస్ట్ మూవీగా మారబోతుంది టైగర్ నాగేశ్వరరావు మూవీ ఇప్పటివరకు వచ్చిన టీజర్ అండ్ ట్రైలర్ చూసుకుంటే కూడా మంచి రా రస్టిక్గా ఉంది అండ్ ట్రైలర్లో కూడా అసలు దొంగతనం ఎందుకు చేస్తాడు ఎందుకు అలా దొంగలా మారాల్సి వచ్చింది ఏది దొంగతనం చేస్తున్నాడు అని చాలా సస్పెన్స్ సీక్వెన్సెస్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ మెయిన్గా ట్రైన్ సీక్వెన్స్ అయితే హైలైట్గా ఉండబోతుంది మూవీలో సో చూద్దాం ఈ అప్డేట్స్ అని విన్నాక నాకు ఒకటే అనిపిస్తుంది మనకి లియో మూవీ ట్రైలర్ గురించి చాలా వెయిట్ చేస్తున్నాం అండ్ మన వీడి ట్వెల్వ్ గురించి కూడా వంద కోట్లకు పైగా అంటే చాలా గ్రాండ్ జెస్చూర్స్గా ఉండబోతుంది అండ్ మన టైగర్ నాగేశ్వరరావు మూవీ తలపతి విజయ్ మన లియో మూవీ అండ్ భగవత్ కేసరి ఈ మూడు మూవీస్ దసరాకి క్లాష్ అవ్వబోతున్నాయి ఈ మూడు మూవీస్లో ఏది గెలుస్తుందని కూడా తెలుగు అండ్ పాన్ లెవెల్లో చాలా ఉత్కంఠత రేతుంది ఫ్యాన్స్లో సో ఏ మూవీ గెలుస్తుంది ఏది కలెక్షన్స్లో టాప్ ఉండబోతుందో మనం బీచ్ ఉండాల్సిందే దసరాకి సో నాకైతే ఇప్పటివరకు చూసిన అన్ని ప్రకారం చూస్తే టైగర్ నాగేశ్వరరావు దసరాకి బెస్ట్ మూవీగా మారబోతుంది మన టాలీవుడ్లో అనిపిస్తుంది అండ్ పాన్ ఇండియా లెవెల్లో కూడా టైగర్ నాగేశ్వరరావు ఒక మంచి మూవీ అవ్వబోతుంది ఈ మూడు మూవీస్తో కంపారిజన్ చేసుకుంటే నాకైతే ఇలా అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు దసరాకి ఎవరు గెలుస్తారు ఈ మూడు మూవీస్లో కింద కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ గెస్ బాయ్ బాయ్